జగిత్యాల పావని కంటి ఆసుపత్రిలో మా పేరు చెప్పి ఎవరైనా పైసలు తెస్తే ఇవ్వద్దు విన్నారా మరి ఈ రకంగా ఈ ఆపరేషన్ చేయడం జరుగుతుంది ఇవాళ 29 మందిలో 29 మంది కూడా మంచిగానే ఉంది ఒక్క గుట్రాజ్ పిల్ల పేషెంట్ కొద్దిగా బలైన కూడా అర్థం పెట్టలేదు రాత్రి చెప్పినా అది కూడా పెట్టాం అందరు కూడా పుట్టు లేకుండా మైక్రో సర్జరీ చేసినాం అందుకే ఆపరేషన్ గ్లోబల్ కింద నడిచిపోయారో గట్టనే నడిచేసాం మళ్ళీ పార్టీ తిట్ల అన్నందుకు రాత్రి తినాల కొంత దగ్గర దూరం అయితే ఇంటిదానికి పోయేస్తాంటే పోయిరమ్మా పోయింది వచ్చిన అందరికి మంచిగున్నది దేవుని గారు మరి ఇప్పుడు మా పని అయిపోయింది మీ పని ఉంటుంది మీరు బాగా కాపాడుకోవాలి చాలామంది చుట్టాలు వస్తారు ఒకసారి కొడుకులు వస్తారు బిడ్డలు వస్తారు ఇప్పుడు కొడుకు వచ్చే మా లక్ష్మణ్ వచ్చింది కాడికి నాకు ఎరికే బాగా వాడు కట్టం చేసుకుని పట్టుకెట్టాడు ఆపరేషన్ చేయించాడు అబ్బా మా నాన్నకి ఎప్పటికీ కనబడలేదు సూపర్ చిన్న అని చెప్పి చెప్పాడు ఇప్పుడు వాడు ఏం చేస్తాడు మళ్ళీ ఎక్కడికో పనికిపోతాడు ఏదో లక్ష్మణ్ అంటే వాళ్ళు తలదర్రాలి పోతే మరి మందవలు వేయాలి అలా కొడుకు వచ్చింది రాజేంద్ర ఆడుకుంటున్నాను పోతుంది మరి ఎవరేయాలి ఇప్పుడు నేను చెప్పింది ఒకటికి 2 సార్లు ఇంటికాడు ఎవరు ఉంటారో వాళ్ళకి చెప్పాలి బిడ్డలు వస్తారు ప్రేమపడు బిడ్డ తప్పని ఎవరికన్నా నడుగులా నొప్పి అవుతుంది నొప్పి అయితే ఇంటనే తీసుకొని రావాలి సార్ ఉంటాడు మీరు ఎక్కువ నేను సాయంత్రం వస్తాను ఏం కాదు సార్ ఉంటాడు కాబట్టి సార్ కూడా లేడంటే మా వాళ్ళు ఉంటారు పక్క డాక్టర్ని పిలిపిస్తూ ఇస్తారు అంతేగాని ఎక్కడన్నా అర్థం దుకాణం చూసుకొని పోకుండా విన్నారా ఈ విషయాలు కూడా మీరు అన్ని గుర్తుంచుకోవాలి అందరికీ కూడా చెప్తా ఉన్నాం ఎందుకంటే ఉదాహరణ జ్వరం వస్తుంది పోతారు దవాఖాన 2 రోజులు ఉంచుకొని ఇంటికి పంపిస్తారు మళ్ళీ జ్వరం వస్తే పోతారు అనేరా ఇక గట్లని మేము పంపిస్తున్నాం డబ్బులు ఏమైనా ప్రాబ్లం ఉంటే వెంటనే ఉరికి రావాలి అంటే మేము ఏదైనా ముందే తీసుకుంటాం సార్ శుక్రవారం నేను రమ్మన్నాడు కదా అని చెప్పి నొయ్యంగా ఆడనే ఉన్నాం అనుకో మొబ్బై ఆడనే ఉన్నాం అనుకో బాగా దెబ్బతింటే కష్టమైంది ఇప్పుడు 3 రోజుల కింద ఒక సిస్టర్ అమ్మకి ఆపరేషన్ చేసినాం తెల్లారి దుత్తచ్చిన పచ్చి బాగుండే మంది వేసింది మళ్ళీ తెల్లారు రమ్మని మంది వేసి నిన్నటి వరకు మంచిగా వేసాడు ఆమె ఇలా నేను చిస్తున్నామనే కదా అని గదే వేసుకుంటే ఇంటికాడ పోతుంటే నిన్నటి వరకు చూసారు కన్నా మిమ్మల్ని మంచిగా వేసుకున్నాం విన్నారా కాబట్టి ఈ జాగ్రత్తలన్నీ మంచిగా పాటించుంది మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు ఇప్పుడు మా నాయకులు అందరూ మా మంచిగా పాటిస్తున్నారు సచరే చేయడం ఆయన మా మా సురేందర్ శాంతి సార్ అయిపోయాడు థ్యాంక్ యూ పత్రిక అనుభవంతో చెప్తున్నాను నా కూడా మనలో దానిని గుర్తుంది మీ కూడా గుర్తుంది ఎక్కువ ఒకరు ఒక 4 రోజులు ఉన్నారా దుమ్ముల పోకురు దుమ్ముల పోవద్దు ఓదలు కొట్టుకుపోయే టైంకి ఇంటికాడ ఉండాలి మంచిగా పూసవచ్చు టీవీ చూడవచ్చు మాట్లాడవచ్చు పాదయార్థాలు ఉంటే పెట్టుకొని పేపర్ చదువుకోవచ్చు ఇన్నారా తిండి కాడ పత్యం అనే మాటనే లేదు శిఖర్ బీమార్ ఇద్దరు కొద్ది చేతులు రావటం షుగర్ బీమార్ ఇన్నోళ్ళు ఒక్కళ్ళు ఇద్దరు ఆక్కోహే ఇంకుంది నలుగురుకున్నారు మీరు ఆ గొల్లు వేసుకున్నారు ఆ పొద్దుగా టిఫిన్ వేసుకోవాలి తప్పక మర్చిపోవద్దు బీపీ ఎందరికి ఉంది చేయాలంటుంది ఒకటి బాగా అనుకుంది బీపీ అందరు కోపాలు ఇవాళ మన అట్లా టెన్షన్ కాలం నాకు కూడా వస్తుంది అందరు బీపీ కూడా వేసుకున్నారా వేసుకోవాలి మర్చిపోవద్దు ఇన్నారా అందరు బీపీ గోళ్ళు షుగర్ గోళ్ళు వేసుకొని ఆ పత్యం కాపాడాలి అది తప్ప మీరు కూడా నేనే ముందుగా చెప్తాను పప్పు తినొచ్చాను వాళ్ళు అంటారు అదే ముందు నేను చెప్తాను 3 రోజులు పెట్టకూడదు ఏం బాగా 3-4 రోజులు కాయగూరలు పెట్టుకు వంకాయ దొరుకుతున్నాయి టమాటా దొరుకుతున్నాయి జీరకాయ బెడ కానీ ఫస్ట్ క్లాస్ దొరుకుతున్నాయి తిప్పి రూపాయి ఎక్కువ తక్కువ కొడు కూడా పెట్టుకుంది పాలు తాగి ఉన్నారా సత్యం అనేది లేదు నాతోటి ఆపరేషన్ కన్ను ఈ పక్కనతో చూడు ముఖం ఇది అలా పడేది ఇంకో దర్శితి ఇంకో కన్ను ఆ పదలు పడుతున్నట్టు చూడు చూడిచినప్పుడు ఇట్లా మీదుగా పట్టుకుంటే ఏం కాదు ఇట్లా ఏలేసం వస్తుంటే ఆ కన్ను పోతుంది గ్యారెంటీ కానీ ఇట్లా తలగకపోతే మైల పోదు రెప్పలు మీద ఇదరా ఎప్పుడైనా మైల పోదు ఇట్లా మీద మీద తలగాలి పోదు ఇదంతా మంచిగా చూడదు కిందికెళ్ళి స్నానం ఇవ్వాలి ఇంటికెళ్ళక చేయించచ్చు అలానే బకెట్ వాటర్ బాగా బరువు మహిళ చూసి మెల్లగా ఏం కాదు కానీ చెప్తున్నా
ఇవాళ స్నానం చేయాలి ఇంటికి వెళ్ళి నెత్తి వీకే స్నానం మాత్రం 10 రోజులు చేయొచ్చు ఎందుకంటే ఈ మహిళ కళ్ళలో తిరుగుతారు నేను అందరు ఏమేచ్చిరిగా ముందే చెప్తా చేసినాను కాబట్టి 8-10 రోజులు ఏం కాదు కొద్ది అత్త చెమటగా ఏం చేస్తాం ఒడుచుకోవాలి 10 రోజుల దాకా తల స్నానం చేయదు ఒకటి తుడుచుడు రెండో స్నానం చెప్పి ఎందుకంటే శుభ్రం ముఖ్యం దుమ్ములో పోవద్దు ఎటుపడతాడు విన్నారా నా మనవరాలు నెత్తుకోగానే ఫస్ట్ ఏం చేస్తుంది అంటే ఇది పెను కుదుతుంది అద్దాలు కుదుతుంది నూనె మనవని మనవరాలు నెత్తుకుంటే పచ్చగా పట్టి కొత్తగా ఉంటుంది కుదుస్తుంది అది కుదుతుంది ఏం కాదు కానీ పిల్లగాలు తెలియదు కనుకు తగిందంటే కనిపోతుంది లేదంటే నువ్వు నల్లటి అద్దాలు పెట్టుకుంటావు నీ మనోడ మనవరాలు నువ్వు ఎక్కించుకొని పోతే దొరకబట్టిన దొరకబట్టి ఆటో ఎక్కించాను ఇంకా పుస్తకాలు ఆటోలో కానీ ఏమన్నా గడిపోయావు దుమ్ము వాడదు ఆటోలు ఎక్కి పోవాలి తొందర పడదు దుమ్ము వాడద్దు అని చెప్తున్నాను అందుకోసం చెప్తున్నాను ఆటోలో పోవాలి ఆటోలో రావాలి బాగా చిన్న లేదా బస్సు పోయి బస్సు రాదు బస్ స్టాండ్ కనుక కూడా ఆటోలో దుమ్ము వాడకుండా జాగ్రత్త పడదు ఏ బట్ట పట్టు ఆ బట్ట కట్టుకోవద్దు కళ్ళకు మేము ఇంత గడిగిన బట్టి ఏం చెప్పినా ఏ తప్పన కట్టుకుంటే మంచిగా ఉడుకు నీళ్ళలో వెండిన దస్తీలు పప్పు రేటు కూడా మంచిగా వెండి పెట్టూరు తువాదాలు కూడా పిండి పెట్టూరు శుభ్రంగా ఉండాలి మేము పదే పదే చెప్పేది ఎందుకంటే వేరే ఏమైనా అటువంటి అల్లాడతాం కానీ మహిళ పోయి సీమత్తే కనుడు భగవంతుడు కూడా రక్షించలేదు కదా భగవంతుని దయవల్ల ఒక 55,000-60,000 ఆపరేషన్లు చేసిండీ 50 అనుకున్నాను మన లెక్క తీసి ఇంకో 7 లెక్క నేను ఏదో దేవుని దయవల్ల లెక్క తక్క మనకి ఏం కాదు ఆలిళ్ళు పై డార్లు చెడగొట్టుకున్నారు ఆ చెడగొట్టుకోవద్దు మీ అందరికి చూపొచ్చింది అది అట్లనే కాపాడుకో ఇంకా రోజు రోజు మందేశ్వరపతి ఇంకా పెరిగేటట్టు చూసుకోవాలి మీరు కాపాడుకోకపోతే డౌన్ అయింది మరి 30-40 రోజులు బాగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎప్పుడైనా నీళ్ళు కాడితే కొంచెం కిందకి ఇట్లా చూసుకోవాలి తప్ప కన్నుకి ఇట్లా చూడవద్దు ఈ చెయ్యి కన్నుకు శత్రువు అనుకోవాలి 70 రోజులు